జిల్లాలో వచ్చిన గాలివాన బీభత్సంతో దెబ్బతిన్న మామిడి తోటలను చూసి పరిశీలించేందుకు కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లి బోయిపల్లి మదరపల్లి గ్రామంలో మండల పార్టీ శ్రేణులతో కలిసి తిరిగి గాలివానలకు దెబ్బతిన్న ఉద్వాన పంటలను పరిశీలించారు రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకిపాటి అమర్నాథరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులను ఆదుకోవడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, టీడీపీ రైతు వ్యతిరేక పార్టీ అని ఎద్దేవా చేశారు. రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలిన ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని, ఇంతవరకు ఎటువంటి నష్ట పరిహారం ఇవ్వలేదని, తక్షణమే దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు ఆయన. ఒకే మాసంలో 3 సార్లు తోటలు దెబ్బతిన్న ఇంతవరకు ప్రభుత్వం రైతులను ఆదుకోలేదని ఆయన మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏదైనా ప్రకృతి వైపరీత్యం వల్ల పంటలకు నష్టం జరిగితే నెలలోపే రైతులకు నష్టపరిహారం చెల్లించేవారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే 3,000 కోట్ల రూపాయలతో మరియు ప్రకృతి వైపరీత్యం వల్ల పంటలు దెబ్బతింటే వాటికి వెంటనే నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. మళ్లీ రైతు రాజ్యం రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని, మళ్లీ రైతు రాజ్యం కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకిపాటి అమర్నాథరెడ్డి అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.